ఒక మొబైల్ ఫోన్ అందులో కొన్ని వివరాలు ఏమిటి అంటే టెలిగ్రామ్ ఛానల్ ఈ టెలిగ్రామ్ ఛానల్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇది కూడా వాట్సాప్ లాంటిదేనండి అంటే మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు మీరు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పేసి మీకంటూ ఒక ఛానల్ని సృష్టించుకొని అందులో మీరు మీకు నచ్చిన మెసేజ్లను మీరు బ్రాడ్కాస్ట్ చేయొచ్చు ఎంతోమందిని ఇందులో చేర్చుకోవచ్చు సో ఇప్పుడు ఏం జరిగిందంటే ముఖేష్ అంబానీ గారి ఇంటి ముందు ఉండే స్కార్పియో ఇది ఎలా అక్కడికి వచ్చింది అని అన్నప్పుడు ఒక మొబైల్ ఫోన్ని వీళ్ళు ట్రాక్ చేశారు ఆ మొబైల్ ఫోన్ ఎక్కడికి మీకు దారిని చూపించింది అంటే తిహార్ జైల్ తిహార్ జైల్లో ఒక పర్టికులర్ సెల్ దగ్గర ఈ మొబైల్ ఫోన్లో ఇలాంటి వివరాలు అంటే ముఖేష్ అంబానీ ఇంటి ముందు స్కార్పియో పెట్టు అని చెప్పిన వివరాలు ముందు రోజే మీకు రికార్డ్ అయిపోయి ఉన్నాయి సో ఏంటి ఇది అన్నప్పుడు జైష్ ఉల్ హింద్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ ఈ పని చేసినట్టుగా వీళ్ళు క్లైమ్ చేశారు సో దీనికి సంబంధించిన తీవ్రవాది ఎవరు అంటే తెహసీన్ అక్తర్ సో ఈ తెహసీన్ అక్తర్ ఎవరు ఇతనికి ఈ జైష్ ఉల్ హిందుకి ఏమిటి సంబంధం అంటే ఇతనేనండి చాలా కీలకమైన అంటే ప్రథమ సూత్రధారిగా కూడా ఇతనే చెప్తున్నారు ఇతను ఎవరు అంటే చూడండి పాట్నాలో మీకు వరుస పేలుళ్ళు అనేవి జరిగి అంటే నరేంద్ర మోదీ గారి ర్యాలీ జరుగుతున్నప్పుడు ఇలాంటి పేలుళ్లు జరిగినప్పుడు ఎవరు ఇది చేశారన్నప్పుడు ఈ తహసీన్ అక్తర్ పేరే వచ్చింది తరువాత హైదరాబాద్ లో జరిగిన వరుస పేలుళ్ళు అలాగే బుద్ధగయ ఇక్కడ కూడా పేలుళ్ళు జరిగే అన్నిటికీ కూడా ఈ తహసీన్ అక్తరే కారణం అని చెప్పి ఇతన్ని పట్టి వీళ్ళు తీసుకువెళ్ళి తిహార్ జైల్లో ఒక సెల్లో ఉంచారు ఏంటండి ఇదంతా చాలా ఇన్వెస్టిగేషన్ స్టోరీలా ఉంది ముఖేష్ అంబానీ అన్నారు స్కార్పియో అన్నారు స్కార్పియోలో మీకు పేలుడు పదార్థాలు అన్నారు ఒక తీవ్రవాది అంటున్నారు ఇతను తిహార్ జైల్లో ఉంటాడని అంటున్నారు సో ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచించామనుకోండి మామూలుగా ఇది న్యూస్ రిపోర్ట్ రాయడానికో న్యూస్ ఛానల్లో ఒక స్టోరీ చెప్పడానికో బాగానే ఉంటుంది కానీ రియాలిటీలోకి వచ్చేటప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటాయి అంటే నేను అనేది అంటే న్యూస్ టి న్యూస్గా మీరు రిపోర్ట్ చేశారనుకోండి అది మామూలు వాళ్ళు చేసే పని సో ఇప్పటివరకు మనం అదే చేస్తున్నాం తెలివైన వాడు ఏం చేస్తాడంటే దాని మూలాల్లోకి వెళతాడు సమస్య ఉందంటే దాని మూలాలు ఎక్కడ ఉంది దాని ఫౌండేషన్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకుంటాడు కాబట్టి మనము తెలివైన వాళ్ళమని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ స్టోరీ అనేది నాకు ఏమాత్రం ఇష్టం లేదండి ఇక్కడ మూడు విషయాలు ఒకటి ఏమిటంటే తిహార్ జైల్ రెండవది మీకు ఒక తీవ్రవాది అతని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ సో ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ఒక తీవ్రవాది చేతికి ఒక మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందంటే అది తిహార్ లాంటి హై లెవెల్ అంటే చాలా చాలా పెద్ద జైలు అందులో ఒక తీవ్రవాది ఉండడం వాడి చేతిలో ఒక మొబైల్ ఫోన్ రావడం అందులో వాడు టెలిగ్రామ్ ఒక ఛానల్ రన్ చేయడము ఇందులో బోల్డ్ అంతమంది పార్టిసిపేట్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఘోరం అంటే ఇదే ఘోరం ఇప్పుడు చూడండి సునీల్ గుప్తా అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు బ్లాక్ వారెంట్ అని అంటాడు బ్లాక్ వారెంట్ అని పుస్తకం పేరు ఈ బ్లాక్ వారెంట్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఏమిటంటే ఒక వ్యక్తి ఒక నేరము చేసిన తరువాత అతని మీద కేసులు నడుస్తాయి ఫైనల్గా శిక్ష అనేది వేస్తారు ఈ శిక్ష నుంచి తనని కాపాడమని అతను ఎన్నో అప్పీళ్లు వేసుకుంటాడు ఫైనల్గా మీకు దేశ అధ్యక్షుడి దగ్గరికి కూడా వెళతాడు వెళ్ళి అయ్యా నన్ను కాపాడండి నేను ఇక మీద నా జీవితాన్ని మార్చుకున్నాను ఈ శిక్ష నుంచి బయటపడండి అన్నప్పుడు మీకు ఆ ప్రెసిడెంట్ కూడా ఇతని పిటిషన్ను రిజెక్ట్ చేస్తాడు రిజెక్ట్ చేసిన తర్వాత జడ్జి గారు బ్లాక్ వారెంట్ అని చెప్పి ఒక వారెంట్ ను ఈ జైలు అధికారులకు పంపిస్తాడు సో వన్స్ ఇది చేతికి వచ్చిందంటే ఇతనికి ఉరిశిక్ష వేయడం అనేది ఫైనల్ డిసిషన్ సో దీన్నే ఈయన బ్లాక్ వారెంట్ అని అన్నాడు సో ఈ బ్లాక్ వారెంట్ రాసిన వ్యక్తి పేరు సునీల్ గుప్తా ఈయన ముప్పై ఏళ్ల నుంచి తిహార్ జైల్లో జైలర్ గా పనిచేసిన వ్యక్తి ఇతను కొన్ని బిత్తరపోయే నిజాలు చెప్పాడు తిహార్ జైలు గురించి ఎందుకు చెప్తున్నా చూడండి ఇప్పుడు కరుడు కట్టిన తీవ్రవాది అక్కడ ఉన్నాడు అతని చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఆ మొబైల్ ఫోన్ పెట్టుకుని నువ్వు నేరుగా ముఖేష్ అంబానీ ఆంటిలియా దగ్గరికి వెళ్ళు స్కార్పియోని అక్కడ పెట్టి నెల రోజుల నుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చెప్పి మేము చాలా గొప్పగా కనిపెట్టా అంటున్నారు అరే ఒక తీవ్రవాది చేతికి ఎలా రా ఫోన్ వెళ్ళిందని చెప్పి ఎవరు ఆలోచించారు ఇదే మన వ్యవస్థ సో ఇప్పుడు ఏమైపోయింది సునీల్ గుప్తా ఏమంటాడు అంటే ఫస్ట్ టైం నేను ఆఫర్ లెటర్ తీసుకొని మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళాను అంటే జైలర్ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఇచ్చాను సో ఆయన కూడా తీసుకున్నాడు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వా అన్నాడు నేను వెళ్ళాను తరువాత ఇంకొక వ్యక్తి ఇటు వెళుతున్నాడు ఏంటి చక్కగా డ్రెస్సింగ్ అయిపోయి ఒక పక్కా లా అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఉన్నత అధికారిలా వెళుతున్నాడు సో వెళుతున్న వ్యక్తి ఎవరా అని చెప్పేసి నేను గమనిస్తున్నాను ఫైనల్ గా నాకు తెలిసింది ఏమిటంటే ఇతను ఈ వరుస హత్యలు చేసిన చార్ల్స్ సోబ్రాజ్ ఇతను ఫ్రాన్స్ పౌరుడు కానీ ఇండియాలోకి వస్తూ ఉంటాడు ఈ బీహార్ నేపాల్ బార్డర్లో ఎంతో మంది మబ్బి పెట్టి వాళ్ళని మానభంగాలు చేసి హత్యలు చేసి అక్కడ ఇతను ఒక పెద్ద మాద ద్రవ్యలోక ఒక మాఫియాను రన్ చేసేవాడు అలాగే వ్యభచారం చేయించేవాడు ఎన్నో హత్యలు చేసినవాడు ఇలాంటి వ్యక్తి తిహార్ జైల్లో చక్కగా డ్రెస్సింగ్ అయిపోయి షూ వేసుకొని ఇటు అటు తిరుగుతూ ఉంటే ఇతరు ఒక ఉన్నత అధికారి అని అందరూ అనుకుంటారు కానీ ఇతరు నేరస్తుడు అని చెప్పి ఎవరో అనుకోరు ఇది తిహార్ జైల్ పరిస్థితి ఇలా చూసుకున్నారనుకోండి ఎంతోమంది విఏపిలు అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్లు అంటే వాళ్ళకి ఏంటంటే మీకు ఒక రాజభోగాలు అక్కడ మీకు దొరుకుతూ ఉంటాయి ఆ అధికారులను మీరు మబ్బి పెడితే వాళ్ళకు కావాల్సింది చేస్తే తిహార్ జైల్ అనేది భూలోక స్వర్గంలా ఉంటుంది అని చెప్పేసి సునీల్ గుప్తా తన పుస్తకంలో రాశాడు ముప్పై ఏళ్ళు జైలర్గా వర్క్ వ్యక్తి చెప్పేది అంటే ఒక వ్యక్తి ఒక బ్యాంకింగ్ ఫ్రాడ్ చేశాడు ఇరుక్కుపోయాడు సో వాడు ఏంటంటే తిహార్ జైల్లోకి వస్తున్నాడు వాడు నాన్నకి ఎక్కడ లేని బాధ అయ్యో మా అబ్బాయికి సరైన ఆహారం అక్కడ దొరకదు నేను ఏదో ఒక విధంగా వాడికి నచ్చింది వండి పెట్టాలి ఎలాగా అంటే పక్కనుండే ఫైవ్ స్టార్ హోటల్ ఉండే కిచెన్ అతను కొన్నాడు ఎవరు తన కుమారుడికి ఒక పూట భోజనం పెట్టడానికి ఫైవ్ స్టార్ హోటల్ యొక్క కిచెన్ ను కొని ఇతను ఏం చేశాడు అంటే అతనికి ఆహారాన్ని సరఫరా చేసేవాడు సో ఇప్పుడు చూడండి మీకు ముంబై పోలీసులు అలాగే న్యూఢిల్లీకి సంబంధించిన పోలీసులు ఆ స్పెషల్ సెల్ అంటారు చూసారా వీళ్ళు ఇప్పుడు తెహసీన్ అఖర్ దగ్గరికి వెళ్ళి సో అతనికి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి నిజాలు రాబెట్టబోతున్నాము సో ఈ విధంగా మేము ఇన్వెస్టిగేషన్లో కొంచెం పురోగతి సాధిస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు చెప్తున్నప్పుడు ముందు వీళ్ళు ఆలోచించాల్సిందంటే ఈ తెహరీన్ అక్తర్కు ఎవరు ఈ మొబైల్ ఫోన్ ఇచ్చారు అందులో ఇతను ఏకంగా టెలిగ్రామ్ ఛానల్ ఎలా రన్ చేస్తున్నాడు ఎన్ని దేశాలతో ఇతను నెట్వర్క్ అయి ఉన్నాడు ఎక్కడెక్కడ తీవ్రవాదులు పనిచేస్తున్నారు సో ఇదంతా కూడా తెలియకుండానే మీకు తిహార్ జైల్లో ఉండే అధికారులు ఉన్నారా పోలీసులకి ఇతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందన్న విషయం కూడా తెలియదా సిగ్నల్స్ అందవా మనం ఇంటర్సెప్టర్స్ పెట్టుకొని గమనిస్తూ ఉంటాం కదా అవన్నీ ఎవరు పట్టించుకోరా సో ఇవాళ ముఖేష్ అంబానీ ఇంటి ముందు స్కార్పియో ఉంది కాబట్టి మేము నేరుగా తెహసీన్ దగ్గరికి వెళ్తాము ఇవన్నీ చేస్తామంటే తిహార్ జైల్లో మీరు ఏం చేస్తున్నారండి ఇన్నేళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారు ఒక జైలర్ పుస్తకం రాస్తున్నాడు పుస్తకం రాసి ఇంత దారుణంగా ఇక్కడ ఉంటుంది పరిస్థితి విఐపి కస్టమర్ వస్తే వాడికి ఏం కావాలంటే అది పెడతాము వాడికి ఫోన్ కావాలంటే ఫోన్ ఇస్తాము వాడికి ఏ తిండి కావాలంటే ఆ తిండి పెడతాము వాడికి రాజభోగాలు మేము అక్కడ సృష్టిస్తామని అన్నప్పుడు ఒక కరుడు కట్టిన తీవ్రవాది అక్కడ ఉంటూ ఇన్ని కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ఇవాళ మీరు మేల్కున్నాము మేము వెళ్ళి పరిశోధనలు చేస్తాము అతన్ని మేము ప్రశ్నిస్తాము అనడంలో ఏమిటంటే అర్థము సో ఇది మనం ఆలోచించాలి సో ఒక్క ముఖేష్ అంబానీ వ్యవహారం కాదండి ఇలా భారతదేశంలో ఎంతో మంది ధనికులు ఉన్నారు ఈ క్రిప్టో కరెన్సీ కావాలని వాళ్ళ మీద ఎన్నో బ్లాక్ మెయిలింగ్లు అనేవి జరుగుతున్నాయి వాటికి వీళ్ళు మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు మరి వాటికి సంబంధించి మీరు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చెయ్యరా కనిపెట్టరా వాళ్ళని పట్టుకోరా ఒకవేళ పట్టుకొని తిహార్ జైల్లో వేస్తే మళ్ళీ వాళ్ళకి అన్ని ఫోన్లు ఇస్తారా వాళ్ళకి కావాల్సిన సుఖభోగాలు అన్ని కూడా మీరు కలిగిస్తారా ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఇదేదో ఇన్వెస్టిగేషన్ కాదండి ఇందులో ఉండే లూప్ హోల్స్ అంటే జైల్ సిస్టంలో లో ఉండే లూప్ హోల్స్ మనం కనిపెట్టామనుకోండి ఈ జైలర్ రాసిన ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఎన్నెన్ని తప్పులు అక్కడ జరుగుతూ ఉంటాయి దాని వలన ఈ తీవ్రవాదులు మన దేశ రక్షణకు ఎలాంటి భంగం కలిగిస్తున్నారు మన ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు క్లియర్ గా తెలిసిపోతుంది కాబట్టి ముఖేష్ అంబానీ ఇంటి ముందున్న స్కార్పియో ఒక చిన్న వ్యవహారం కాదండి యావత్ దేశాన్ని కూడా ఇది కుదిపి వేయగలిగే ఒక పెద్ద ఇన్సిడెంట్ గా మనం భావించాలి ఎందుకంటే ఇది డైరెక్ట్ గా ఒక తీవ్రవాదికి సంబంధించిన వ్యవహారము అతని చేతిలో ఉన్న మొబైల్ కి సంబంధించి విషయము అది నేరుగా తిహార్ జైల్లో ఉంటున్న ఆ వ్యక్తికి ఎలా దొరికింది అనేది మనం ఆలోచించాలి కాబట్టి మీరు కూడా ఆలోచించండి మన సిస్టంలో లో ఇన్ని లూప్ హోల్స్ ఇన్ని తప్పులు ఇంత ఇంత అవినీతి అనేది ఉన్నప్పుడు ఈ అధికారులు అందరూ కలిసి ఒక తీవ్రవాది చేతిలో ఒక ఫోన్ ని పెట్టిన తర్వాత మనం ఏం మాట్లాడాలండి అక్కడ ఏం జరిగినా దేశంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా కూడా అడిగే నాదుడు లేడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ సో ఇలాంటి లూప్ హోల్స్ నుంచి దేశాన్ని బయట పడేస్తేనే మీ సిస్టమ్ బాగుపడుతుంది అంటే పోలీస్ వ్యవస్థ ఈ జైలు వ్యవస్థ ఇది కరెక్ట్గా ఉంటేనే మీకు నేరస్తుడు అనేవాడు ఒక పద్ధతిలో పని చేస్తాడు లేదుంటే వాడు ఎప్పుడు చేసే పని అక్కడ కూర్చొని హ్యాపీగా చేస్తూ ఉంటాడు అంటారు కదండి నేను మంచివాడిని అండి ఏదో చిన్న తప్పు చేసి జైలుకి వెళ్ళాను బయటికి వచ్చినప్పుడు నేను ఒక కరుడు కట్టిన నేరస్తుడిగా బయటకు వచ్చాను ఎందుకంటే మీ ట్రైనింగ్ అంతా అక్కడే ఇవ్వబడుతుంది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటికి వచ్చినప్పుడు మనం కూపీ లాగినప్పుడే ఇట్లాంటి నిజాలు బయటపడతాయి కాబట్టి దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్